నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. గురవారెడ్డి గారు అని చెప్పి ఒక ఫేమస్ డాక్టర్, అందరికీ తెలిసే ఉంటుంది ఆయన సుపరిచితుడు, పరిచయం అక్కర్లేనటువంటి ఒక డాక్టరు, ఒక రచయిత. ఆయన బుక్స్ కూడా రాస్తూ ఉంటారు, అనేక మీడియాల్లో ఆయన ఇంటర్వ్యూలు కూడా వస్తూ ఉంటాయి. ఆయన జనరల్గా పబ్లిక్తో ఇంటరాక్ట్ అవుతూనే ఉంటారు. మంచి డాక్టర్, చాలా మంచి పేరున్న డాక్టర్. మోకాళ్ళ ఆపరేషన్లు ఆయన రికార్డు స్థాయిలో మోకాళ్ళ ఆపరేషన్లు చేశారనే పేరు కూడా ఆయనకుంది. ఒక టీవీ ఛానల్లో ఆయన ఇంటర్వ్యూ ఇస్తూ ఆయన మాట్లాడిన మాటలు అభ్యంతరకరం ఏం కాదులే, కానీ ఆయన డాక్టర్ల పైన చిరంజీవి గారి ఠాగూర్ సినిమా తర్వాత డాక్టర్ల యొక్క పరిస్థితి ఎలా మారింది అంటే, పేషెంట్లంతా కూడా డాక్టర్లను అనుమానపు చూపులు చూస్తున్నారు. ఈ విషయాన్ని నేను చిరంజీవి గారితో కూడా చెప్పాను అని చెప్పి మాట్లాడినటువంటి విధానం, అది వాస్తవంగా ఏంటంటే, ఇక్కడ చిరంజీవి గారు సినిమా తీయటం వల్ల డాక్టర్లపైన అనుమానం వచ్చిందా, అసలు డాక్టర్ల యొక్క పరిస్థితి అలా ఉంది కాబట్టే చిరంజీవి గారి సినిమాలో ఆ కంటెంట్ వచ్చిందా అనే విషయం పైన ఆయన కొంత ఆలోచన చేస్తే బాగుండేది. ఒక సినీ సెలబ్రిటీస్ చిరంజీవి గారి సినిమాల్లో ఒక విషయం చెప్పిన తర్వాత అది జనాలకు బాగా కనెక్ట్ అయిపోయింది, దానివల్ల మా డాక్టర్లను అనుమానించారు, దానివల్ల మా డాక్టర్ల యొక్క ప్రొఫెషన్కి ఇబ్బంది అయింది, మేము అవమానపడ్డాము, ఇలాంటి వాటికంటే కూడా డాక్టర్లు నిజాయితీగా ఉంటే ఇలాంటి కంటెంట్ అసలు సినిమాల్లో వచ్చేది కాదుగా. చిరంజీవి గారు ఆ ఠాగూర్ సినిమాలో ఆ సీన్ని క్రియేట్ చేయడానికి లేకపోతే దాంట్లో పెట్టడానికి కారణం ఏంటి, డాక్టర్లు చేస్తున్నటువంటి దురాగతాలు కావండి. డాక్టర్లు అంటే అందరూ మంచి డాక్టర్లే ఉండొచ్చు, నేను కాదనట్లే, ఏదో కొద్దిమంది డాక్టర్లు చేసేటువంటి దాన్ని అందరికీ ఆపాదించడం కరెక్ట్ కాదని కూడా మీరు అనొచ్చు. కానీ వాస్తవంగా డాక్టర్లలో ఇవాళ దోపిడీ లేకపోతే లాభార్జన అనేటువంటి భావన ఉందా, సేవాభావం ఉందా? ఓ ప్రైవేట్ హాస్పిటల్లో డాక్టరు లేదా ఒక కార్పొరేట్ హాస్పిటల్ ఎవరైనా సేవ చేద్దామని ఆలోచిస్తున్నారా? ఎవరైనా సరే ఒక పేషెంట్ వస్తే ఈ పేషెంట్కి నీకేమీ జబ్బు లేదు, నీకేమీ మందులు అవసరం లేదు, నీకు ఎలాంటి అనారోగ్యం లేదు అని ధైర్యం చెప్పి పంపించేటువంటి డాక్టర్లు ఉన్నారు ఎవరైనా పేషెంట్ వెళ్తే? ఒక పేషెంట్ వెళ్ళిన వెంటనే అవసరమైన అవసరం లేకపోయినా వరుసగా టెస్టులు చేయించటం, ఆ టెస్టులు కూడా వాళ్ళ హాస్పిటల్లోనే, అవసరమైనా లేకపోయినా వేల రూపాయల మందులు, ఆ మందులు కూడా అదే హాస్పిటల్లో, అంటే టెస్టుల్లో లాభం, కన్సల్టేషను, మరి మందుల్లో లాభం, అన్నీ ఎంఆర్పి రేట్లే, ఎక్కడా కూడా తగ్గే పని లేదు. ఇలాంటివి మనం చూడలేదా? కోవిడ్ టైంలో డాక్టర్లు చేసినటువంటి దోపిడీ అంత, అసలు పేషెంట్లకు బెడ్లు దొరకకపోతే బెడ్లు ప్యాకేజీలు మాట్లాడుకొని డబ్బులున్నోళ్ళు, అసలు మందులేని రోగం, అది మందులేని రోగానికి లక్షలు వసూలు చేసి కోట్ల రూపాయలు దోపిడీ జరగలేదా? పేద ప్రజలను కూడా పీడించు తినలేదా? హాస్పిటల్లో బెడ్ దొరకటమే చాలు అనుకున్న పరిస్థితుల్లో ఎంతమంది డాక్టర్లు అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో పేదవాళ్ళకి సహాయం చేశారు? ఈ విషయం కూడా మాట్లాడాలి కదా. ఒకప్పుడు గర్భిణీ స్త్రీలు అంటే చాలామంది డాక్టర్లు అవకాశం ఉన్నంత వరకు అంటే సుఖప్రసవం చేయడానికి ఇష్టపడేవాళ్ళు, కానీ ఈరోజు 90% అబో ప్రెగ్నెంట్ లేడీస్ డెలివరీ టైంలో హాస్పిటల్కి వెళ్తే సిజేరియన్ చేయటమే కదా, సిజేరియన్ చేసే ఉద్దేశం ఏంటి, డబ్బుల కోసమే కదా. అంటే హాస్పిటల్ల పరిస్థితి ఇలా ఉన్నప్పుడు చిరంజీవి గారు ఠాగూర్ సినిమా చేయొచ్చు, వెంకటేష్ గారు గణేష్ సినిమా చేయొచ్చు, ఇంకొక హీరో ఇంకొక సినిమా చేయొచ్చు. మెడికల్ మాఫియా ఇవాళ ఒక పక్కన రాజ్యం వెళ్తూ ఉంటే ఇలాంటి విషయాల పట్ల అవేర్నెస్ క్రియేట్ చేయటం కోసం సినిమాల్లో ఇలాంటి విషయాలు పెడితే తప్పేముందండి? వ్యవస్థలు అన్నింటిలో లోపాలు ఉన్నాయి, కానీ ఇవాళ బాగా కుళ్ళిపోయినటువంటి వ్యవస్థ మెడికల్ మాఫియా. డాక్టర్లు కానీ ఇవాళ మెడికల్ షాప్లో ఒక డాక్టరు అదే హాస్పిటల్లో మెడికల్ షాప్ ఎందుకండి, బయటకు వెళ్తే అపోలోనో లేకపోతే ఇంకో దాంట్లోనో 10% 20%
మందులపైన డిస్కౌంట్ ఇస్తారు కదా, అక్కడ దొరికే మందులు ఎందుకు రాయరు మీరు? మందుల షాప్లో బయటకు వెళ్ళి కొనుక్కునే అవకాశం ఇస్తున్నారా? టెస్టులు తనకు ఇష్టం వచ్చిన చోట టెస్టులు చేయించుకునే అవకాశం ఇస్తున్నారా? సర్జరీకి వచ్చిన పేషెంట్కి చిన్న డాక్టర్ పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్తే, చిన్న డాక్టర్ రిఫర్ చేస్తే పెద్ద డాక్టర్కి, ఈ పెద్ద డాక్టర్కి సర్జరీ చేయటం వల్ల వచ్చే డబ్బుల్లో చిన్న డాక్టర్కి వాటాలు, ప్రతి చోట కమిషన్లు, ప్రతి చోట దోపిడీ. సామాన్యులకు అసలు డాక్టర్లకు తప్ప అవగాహన లేనటువంటి సబ్జెక్ట్ అది. ఎవరికి కూడా మీ హెల్త్ బాగాలేదు, మీ అనారోగ్యంతో ఉన్నారు, మీరు ఇబ్బంది పడుతున్నారు అని అంటే, మీ నాన్నగారికి బాగాలేదో, మీ అమ్మగారికి బాగాలేదో, మీ వాళ్ళకి అనారోగ్యమా అంటే, ఎవరైనా డబ్బుల కోసం చూస్తారా? ప్రాణాలు ముఖ్యం కదా. ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదండి డాక్టర్ గారు, మా అమ్మను బతికించండి, మా నాన్న బతికించండి, మా సోదరుని బతికించండి అని ప్రాధాయపడతారు డాక్టర్లు. అంటే డాక్టర్లు దేవుళ్ళతో సమానంగా చూస్తారు. అలాంటి డాక్టర్లు దేవుళ్ళుగా చూడాల్సినటువంటి డాక్టర్లు దోపిడీదారులుగా మారిపోయినటువంటి దృష్టాంతాలు ఎన్నున్నాయి. వాటిపైన ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి, ఇలా కూడా జరుగుతున్నాయనే విషయం చెప్పడానికి, అంటే ఒక సినిమాలో ఒక సీన్ చూపించినంత మాత్రాన అనుమాన చూపులు చూస్తారా? డాక్టర్లో నిజాయితీ ఉంటే, నిజాయితీ కలిగిన డాక్టర్ అయితే అతని రెప్యుటేషన్, అతని క్రెడిబిలిటీ ఎప్పుడూ ఉంటుంది, పేషెంట్స్లో కానీ పబ్లిక్లో కానీ. బహుశా డాక్టర్ గారు, గుర్రవారెడ్డి గారు కూడా మంచి డాక్టర్ గారు అయ్యి ఉండొచ్చు, నేను కాదని అట్లా. ఆయనకి రెప్యుటేషన్ ఉంటుంది, ఆయనపైన అనుమానపు చూపులు ఎందుకు చూస్తారు? ఈ దోపిడీ చేసేటువంటి వ్యక్తులను ఉద్దేశించి చేసినాయి, అవి దోపిడీదారులకు వర్తిస్తాయి, అందరికి ఎందుకు వర్తిస్తాయి? అందరు డాక్టర్లను అలా ఎందుకు చూస్తారు? ఏదేమైనప్పటికీ ఏంటంటే, ఆయనకి చిరంజీవి గారికి స్నేహం ఉండొచ్చు, కానీ చిరంజీవి గారి పదాన్ని ఉపయోగించి, లేకపోతే ఆ ఠాగూర్ సినిమాను ఉద్దేశించి డాక్టర్లకి ఇలా దీనివల్ల అన్యాయం అయిపోయింది, దీనివల్ల డాక్టర్లంతా రోడ్డును పడిపోయారు అని ఆయన మాట్లాడినటువంటి విధానం, ఆ కంటెంట్లో ఆయన ఎక్కడ చిరంజీవి గారిని విమర్శించలేదు, కానీ ఆ సబ్జెక్టే కాస్త అభ్యంతరకరమైన సబ్జెక్టు. డాక్టర్లకు అనుకూలంగా ఆయన మాట్లాడుతూ ఉండొచ్చు, కానీ డాక్టర్లకు వ్యతిరేకంగా పుంకాను పుంకాలుగా ఉన్నాయి స్టోరీస్. మరి డాక్టర్ల వ్యవస్థలో ఉన్నటువంటి దోపిడీ వల్ల ఇలాంటి సినిమాలు వస్తున్నాయి, దానివల్ల ఇలాంటి ఒక సినిమానే కాదు కదా, చాలా సినిమాల్లో వచ్చినాయి. ఠాగూర్ సినిమాలో, చిరంజీవి గారి సినిమాలోనే కాదుగా, గణేష్ అని వెంకటేష్ గారి సినిమాలో వచ్చింది, కొన్ని తమిళ సినిమాల్లో ఇదే కంటెంట్ పైన వచ్చింది, కొన్ని ఇతర భాషా చిత్రాల్లో కూడా ఈ కంటెంట్ ఉంది. ఇవన్నీ కూడా ఏంటంటే దేశవ్యాప్తంగా కమర్షియలైజ్ అయిపోయింది. వైద్యం, విద్య, వైద్యం అన్నీ కూడా వ్యాపార ధోరణిలోకి వెళ్ళిపోయినాయి. సేవా ధోరణి, సేవా దృక్పథం అనేది లేదు. కాబట్టి ఏంటంటే, సహజంగానే ఇలాంటి విషయాలపైన సినిమాలు వస్తుంటాయి, దానిపైన జరుగుతూ ఉంటాయి, దానిపైన మనం మాట్లాడుకోవాల్సి వస్తే చాలా విషయాలు ఉంటాయి. ఏదేమైనప్పటికీ ఏంటంటే, చిరంజీవి గారు లాంటి సేవా తత్పరుడు, అనేక దానాలు చేసినటువంటి వ్యక్తి, ఎవరికి ఏ కష్టం వచ్చినా అండగా ఉండేటువంటి వాడు, సమాజంలో కష్టం వచ్చిందంటే నేను ఉన్నానంటూ నిలబడేటువంటి ఒక గొప్ప వ్యక్తి, ఒక గొప్ప మానవతావాది. ఆయన గురించి మాట్లాడేటప్పుడు కొంత సంయమనం పాటిస్తే బాగుండేది. ఆయన ఉదహరించకుండా ఆయన మాట్లాడితే పర్వాలేదు, కానీ ఆయన సినిమాని ఆయన ఉదహరించి మాట్లాడటం అనేది కాస్త మాలాంటి వాళ్ళకి ఇబ్బందిగానే ఉంటుంది. చూద్దాం ఏం జరుగుతుంది.